హరిహోం గురుభ్యో నమః. సమస్త ఆత్మీయులందరూ కూడా నమస్కరిస్తూ ధనుస్సు రాశి వారు ఈ యొక్క గురుగ్రహము మకర రాశిలో సంచారం చేయడం వల్ల ఏ యొక్క ప్రతిఫలాలు పొందుతారు అనే దాని గురించి తెలుసుకున్నాం. తేదీ 20 నవంబర్ 2020 నుండి 6 ఏప్రిల్ 2021 వరకు, తదనంతరం 16 సెప్టెంబర్ 2021 నుండి 19 నవంబర్ 2021 వరకు ఈ యొక్క మధ్యకాలంలో ఈ యొక్క గురుగ్రహము మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో ధనుస్సు రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు, మూల నక్షత్రం 4 పాదాలు ఏ యో బా పి అనే అక్షరం వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదములు ఉండే వారు, భూ ధ భ ఢ అనే అక్షరం వారు, ఉత్తరాషాఢం 1 పాదం ఉండే వారు, బే అనే అక్షరం వారు, తదనంతరం తేదీ 3/12/21/30 ఎవరు జన్మించింటారో వాళ్ళకు మార్చి నెలలో కనుక, డిసెంబర్ నెలలో కనుక ఎవరు జన్మించింటారో వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రతిఫలాలు పొందేయోగం ఉంటాయి. ఇక్కడ ధనుస్సు రాశికి అధిపతి గురువు, మకర రాశిలో సంచారం చేస్తా ఉండేది గురువు. కాబట్టి గోచారంలో ఉండేటువంటి గురుగ్రహం వలన రాశాధిపతి అయినటువంటి గురు స్థానానికి ఏ ఫలితాలు దొరుకుతాయి అంటే శ్రేష్టమైన ఫలితాలు దొరుకుతాయి. ఎందుకంటే గ్రహ భేదం అనేది లేదు కాబట్టి శ్రేష్టమైన ప్రతిఫలం దొరుకుతాయి. ఈ సమయంలో ఏ ఒక్క ప్రతిఫలం పొందుతారనే దాని గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా డబ్బు విచారంలో అభివృద్ధిని పొందే యోగం పొందుతారు. డబ్బు ఖర్చు పెట్టే విచారంలో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అంటే డబ్బు ఖర్చు పెట్టేదాన్ని ఇంకా ఉన్నత స్థానమానాల్ని, ఉన్నత అధికార స్థానాల్ని, రాజకీయ యోగబల అధికార స్థానాల్ని పొందేటటువంటి ఒక అవకాశం ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళేట్ల అవకాశం మంచిదిగా దొరుకుతుంది. అంతేకాకుండా మీ సదృఢమైనటువంటి ప్రయత్నాలు కూడా నడుస్తాయి. అంటే డబ్బు విచారంలో మీరు ఏమి నిర్ణయం తీసుకుంటారో, ఏమి ఒక ప్లానింగ్స్ చేస్తారో అవన్నీ కూడా దృఢంగా నడుస్తాయి, సక్సెస్ఫుల్గా జరుగుతాయి. కాబట్టి ఆ ఒక వైపరీత్యం అనేది మీకు ఏమీ ఉండదు. ఈ యొక్క ప్రతిఫలాలని ఈ సమయంలో పొందుతారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు జాతకంలో కనుక కటక రాశిలో గురువు ఎవరికైనా సంచారం చేస్తా ఉంటే మీ జాతకాలు చూసుకోండి, వాళ్ళకు ఏ ఒక్క ప్రతిఫలాలు పొందుతారనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ ధనుసు రాశి వారు వాళ్ళు జన్మించినప్పుడు కటక రాశిలో గురువు ఉంటే మీ ఆరోగ్య విచారంలో ఖర్చు పెట్టి మంచి ఫలితాన్ని పొందుతారు. హాస్పిటల్లో ఉండి ఖర్చు పెడుతూ ఉండేటటువంటి వాళ్ళకి ఈ సమయంలో ఇంటికి రావడం, ఆరోగ్యం సరిపోయేటటువంటి ప్రతిఫలము, మీరు అక్కడ హాస్పిటల్ ఖర్చు పెట్టిన ప్రతిఫలంతో ఇప్పుడు వృద్ధి లేపిస్తారు. అంటే సదృఢంగా స్థైర్యంగా బాగా ఆరోగ్య స్థితికి కుదురుకుంటారనమాట, ఏ ఒక్క తొందరలు రావు. అంతేకాకుండా ఆరోగ్య దృష్టితో మీరు ఇప్పుడు ఇల్లు నిర్మాణం చేసుకుని మంచి వాతావరణంతో కూడినటువంటి ప్రదేశంలో ఇల్లు కట్టడం కానీ, స్థలం కొనడం కానీ, లేక మంచి స్థలంలో పోయి సో మీరు సమయాన్ని విశ్రాంతిగా వెళ్ళి రావడం కూడా జరుగుతుంది ఈ సమయంలో. ఇలాంటి ఒక మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎవరు జాతకంలో మకర రాశిలో కనుక గురు సంచారం చేస్తా ఉంటే, ఇప్పుడు గోచారంలో కూడా మకర రాశిలోనే ఉన్నాడు, మీరు జన్మించినప్పుడు మీ జాతకాల్లో గురు మకర రాశిలో సంచారం చేస్తా ఉంటే వాళ్ళకు మాత్రం ఏ ఒక వైపరీత్యాలు ఉంటాయంటే, మీరు డబ్బుని డబుల్ చేసుకోవడానికి అంటే 1 to 2 అవడానికి, 1 to 2 డబ్బును సంపాదించేటువంటి ప్రయత్నాలకి చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఒక డబ్బు కూడా మీ మనస్థితికి రాకుండానే డబుల్ అయ్యేటువంటి యోగ ఫలాలు వచ్చే అనుకూలాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని డిపాజిట్స్ అంటే బ్యాంకుల్లో కావచ్చు, ఎల్ఐసీలో కావచ్చు, ఇంకా వేరే ఒక ఫండ్స్ని డిపాజిట్ చేయడం కానీ జరుగుతుంది. దాంతోపాటు మీ వ్యాపార వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాల్లో కూడా
డబ్బు ఇన్వెస్ట్ చేసి అంటే డబ్బు ఖర్చు పెట్టి పండ్వాళ్ళు వేసి పంటలు పండి ప్రతిఫలాలు పండి అట్లాంటివంటి అనుకూలతలకి ఎక్కువగా ఈ సమయంలో ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఈ యొక్క మీ దగ్గర డబ్బు ఉండేట్లాంటి డబ్బుని వడ్డీకి ఇవ్వడము, అంటే డబ్బు ఇచ్చి వడ్డీ సంపాదించడం, అంటే వడ్డీ నోట్లను సంపాదించేటువంటి ప్రతిఫలాలను కూడా ప్రయత్నిస్తారు. లేదంటే ఏదైనా ఒక సొత్తు పైన మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసి అది డబుల్ అయ్యేటువంటి ప్రయత్నాలు కూడా మీరు తెలియకనే ఆ ఒక అవకాశాలు దొరుకుతాయి. అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారనమాట. ఈ యొక్క వైపరీతాలు మీ మనసుకి తెలియకనే జరుగుతుంటాయి. ఈ యొక్క ధనుసు రాశిలో ఉండే వాళ్ళకి మకర రాశిలో గురు సత్యాలను చేస్తా ఉండే వాళ్ళకి సో ఇన్ని రకాల మీరు ప్రతిఫలాన్ని పొందుతారు. సో సాధ్యమైనంత ఏ ఒక్క తొందరలు కానీ అడ్డీ ఆటంకాలు కానీ ఏ ఒక్క తొందరలు రిచ్గా ఉండవు. చాలా శ్రేష్టమైనటువంటి ఫలదాయకాన్ని పొందగలగచ్చు. సో ఈ యొక్క ప్రతిఫలాల్లో ఏమన్నా మీకు తొందరలు వస్తున్నాయంటే మీరు ఏదో పరిహారం చేద్దామని అనుకునేట్లే ఉంటే 12 గురువారములు శనిగులు నానబెట్టి దాంతోపాటు బెల్లం మిశ్రమం చేసి బెల్లము శనిగులు రెండు కలిపి గోవులకు కనుక కోతులకు కనుక సో ఆహారంగా పెడితే మీరు మీకు శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని పొందే అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చాలా వరకు 90% మంచి ప్రతిఫలాలు ఉన్నాయని మీకు మంచిది కావాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని